చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టును ఆశ్రయించారు లాయర్లు. ఆయన ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి రిపోర్ట్ ఇవ్వట్లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను రేపు విచారిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ నాడి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, అసలు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి పిటిషన్ వేస్తామంటున్నారు చంద్రబాబు లాయర్లు, దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది, దీని విచారణ రేపు వస్తుందని అంటున్నారు, పూర్తి అప్డేట్ ఇవ్వండి, అసలు ఏం జరగబోతోంది? స్వామి, రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గత 2 రోజులుగా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా డిహైడ్రేషన్ తో పాటు చర్మ వ్యాధికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడతాం. వైద్యరీత్యా కూడా అనేక రుగ్మతలు ఎదుర్కోవడం వంటివి కూడా చూస్తాను. అయితే ప్రభుత్వం కావచ్చు, అలాగే జైళ్ళ శాఖ అధికారులు కూడా కొంతలేని ప్రకటన చేయడంతో మరింత ఆందోళన చెప్తా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు, ప్రధానంగా సతీమణి భువనేశ్వరి, అలాగే కుమారుడు లోకేష్ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఇప్పటికే పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల గత 2-3 రోజులు పరిణామాలు చూస్తే ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ దుమారాన్ని అయితే మరి మానవత్వాన్ని మంచి కూడా చంద్రబాబుపై మరి ఇంత కుట్రపూరితంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా తర్వాత చేయాలని తెలుగుదేశం పార్టీయే కాదు అన్ని రాజకీయ పక్షాలు, వామపక్షాలు కావచ్చు, మిత్రపక్షమైన జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎన్ని విజ్ఞప్తులు చేసినా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాత్రం స్పష్టంగా ఇది అతని ఆరోగ్యం కండిషన్ లో ఉందని ప్రజల లాంటి నాయకులు చెప్తే ఎవరు కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి. నిపుణులైన వైద్యుల్ని పంపించి అక్కడ అతని ఆరోగ్యాన్ని పరిశీలించి అందుకు అనుగుణంగా నివేదిక అనేది అతను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరినప్పటికి కూడా ఇంతవరకు ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. హెల్త్ బులెటిన్ పై కూడా సజ్జలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారాన్నిపై అంటే ఇప్పుడే అతను అరెస్టే అక్రమాన్ని మొదటి నుంచి చెప్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా చంద్రబాబు టార్గెట్ చేసుకుని మరి ఇబ్బందులు పెడుతున్నారు కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆ పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా మనకు సమాచారం అంటుంది. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. వైద్యరీత్యా అతనికి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం కుటుంబ సభ్యులతో పాటు లక్షలాదిగా ఉన్న అభిమానులు, కార్యకర్తలు కూడా ఆవేదన కలిగిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితిపై నిపుణులైన వైద్యులతో పరిశీలన చేసి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని సేకరించిన కోర్టు రేపు దీనిపై విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై 20 న్యాయవాదుల వాదనలు వినే అవకాశం ఉంది. అలాగే హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ఆరోగ్యంపై అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం కావచ్చు, పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు చేస్తే విరుద్ధమైన ప్రకటనలు మాత్రం సర్వత్రా ఆవేదన ఆందోళన కలిగిస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిపుణులైన వైద్యులను పంపించి అతని హెల్త్ బులెటిన్ సంబంధించి సమాచారం ఇస్తే ప్రజలకు కూడా కొంత ఆందోళన, గందరగోళ పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. స్వామి ప్రసాద్, మరి ఆయన హెల్త్ కు సంబంధించి చంద్రబాబు, ముఖ్యంగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి జైలు అధికారులు ఎందుకు అప్డేట్ ఇవ్వడం లేదు, కుటుంబ సభ్యులు అడిగినా కూడా ఎందుకు ఇవ్వడం లేదు? వర్క పరిణామాలు చూస్తాం. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా ఒక అతను ఒక ముద్దాయిగా కాకుండా రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూస్తారు కానీ రాజకీయంగా ఆగర్భ శత్రువుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును పరిగణిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎవరు కూడా ప్రత్యేకంగా ప్రకటన చేయక్కర్లేదు. అతని అరెస్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు కావచ్చు, అధికారులు వ్యవహరించిన తీరు కావచ్చు, తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ప్రతిపక్ష నేతగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా కేవలం అతన్ని పూర్తి స్థాయి శత్రువుగా భావిస్తూ శత్రువుని ఏదో విధంగా ఎలా అయితే గతంలో ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఆ విధంగా అతను టార్గెట్ చేసి మరీ ఇబ్బందులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఒకరు ఆరోపించడమో విమర్శలు చేయడమో కూడా ఇదంతా వరుస పరిణామాలు చూస్తే అందరూ కూడా ముక్త కంఠంతో వచ్చేవారు. సిపిఐ రామకృష్ణ, సిపిఎం శ్రీనివాసరావు, బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇట్లా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అతని వయసుని గతంలో చేసిన పని అన్ని దృష్టిలో పెట్టుకుని కొంతవరకు అంటే న్యాయ పరిధి లోబడి, చట్ట పరిధి లోబడి కొంత వెసులుబాటు కల్పిస్తామని విజ్ఞప్తులు చేస్తున్నా కూడా ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉన్న పరిస్థితి. అంటే పక్కన ఉన్న రాష్ట్రాలు, జాతీయ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నా కూడా
జగన్మోహన్ రెడ్డి మాత్రం స్పందించలేదంటే దీనికి అర్థం కేవలం వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా చంద్రబాబును ఎన్నికల ప్రచారంలో ఉండకుండా చేస్తే తనకు ఏదో విధంగా లబ్ధి చేకూరుతనే ఒకే ఒక్క దాంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా అందరూ భావిస్తా ఉన్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో అతను ఎప్పుడు ఏం జరుగుతుందో, చంద్రబాబు ఆరోగ్యంపై కనీస సమాచారం కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడంపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కామన్ గా చిన్న సామాన్య ఖైదీలు జైల్లో ఉన్నా కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటం, చిన్న జ్వరం వచ్చినా కూడా వెంటనే ఆసుపత్రి తరలించడం, వైద్యులు చూపించడం అన్ని జైలు శాఖలో జరిగే ప్రక్రియ. కానీ ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక వీఐపీగా జాతీయ నేతగా మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న చంద్రబాబుని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఆ జైలు శాఖ అధికారులు కూడా దీనిపై ప్రకటన చేయట్లేదంటే మొదటి ఇది మొత్తం సజ్జల రాంగిస్తుంది. వైసీపీ పెద్దల కనుసరణలోనే అక్కడ వ్యవహారం మొత్తం నడుస్తుంది. జైలు శాఖ కూడా పొంతలు లేని సమస్య, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకి, జైలు శాఖ డీఐజీ చేసిన వ్యాఖ్యలకి పొంతలు లేకపోవడం కూడా అనేక అనుమానాలు తావిస్తుంది. అధికారులు కూడా స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా మీడియా ప్రశ్నించినా కూడా కనీసం దానికి సమాధానాలు కూడా చెప్పలేక సమాధానం దాట వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చివరిగా ప్రతి అంశంలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా న్యాయమూర్తిని న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. అది కూడా ఒక ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసేందుకు కావాలని చేస్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎవరెవరు పిటిషన్ దాఖలు చేయటం, ఎవరు న్యాయవాదులు వాదనలు వినటం, తద్వారా న్యాయమూర్తి ఆ వాదనలను బట్టి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది రివాజు. ఈ పరిణామాల నేపథ్యంలో గత 3 రోజులుగా అతని ఆరోగ్య పరిస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్న వైద్యుని పంపించి వెంటనే వైద్య సహాయాలు వైద్యం అందించి ఎటువంటి ఇబ్బంది లేదని ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం ప్రభుత్వం నుంచి రాలేకపోవడం మాత్రం అందరినీ విస్మయం కలిగిస్తుంది. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం, ఇటీవల వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైతే ఉన్నారో వీరిపై ఒక విధంగా ప్రభుత్వం వ్యవహరించడం, చంద్రబాబు విషయంలో మరో విధంగా వ్యవహరించడం కూడా చూస్తా ఉన్నాము. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కక్ష సాధింపు కాకుండా మానవీయ కోణంలో ఆలోచన చేయాలని కూడా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, సూచన చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా ఇలాగ ఇబ్బంది పెడుతుందా అనేది కూడా చూడాలి. ఇక రేపు న్యాయస్థానంలో 2 వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ హెల్త్ బులెటిన్ సంబంధించి ఏ విధమైన తీర్పు ఇస్తారని కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు స్వామి. రైట్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.